తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట పుల్లెటకురు గ్రామాలకు చెందిన వైద్య విద్యార్థినిలు ఉక్రెయిన్ లో చిక్కుకుపోవడంతో తమను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళాలి అంటూ సెల్ఫీ వీడియోలతో తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేశారు. దీంతో తమ పిల్లలను అధికారులే కాపాడాలని విద్యార్థిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కనెక్షన్ సరిగ్గా లేదు. మరి మీకు ఏమీ అలా ఎవరు ఏం చెప్పలేదు ఇంకానే మూత అంకులాలు చెప్తున్నారు కదా వస్తాను అన్నారు కానీ అంత ఎమర్జెన్సీ ఏం అవ్వలేదు సో చెప్పలేదు చెప్తా అన్నారు నైట్ అంతా అలెక్ట్ చేశారు మమ్మల్ని మిమ్మల్ని బోర్డర్ తీసుకెళ్ళి మిమ్మల్ని పంపుతానని అంటున్నారా అన్ని సర్దుకుని రెడీ ఉండమన్నారు మిమ్మల్ని यूनिवर्सिटी మిమ్మల్ని పంపించేస్తామని చెప్పేసని ఏం చెప్తున్నారా అంటే ఏంటి పేపర్స్ అన్ని ఇచ్చేసారా మీకు ఇంకా లేదా ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు కాబట్టి మీరు ఇండియా వెళ్ళండి మీకు ఆన్లైన్ క్లాసెస్ పెడతాము ఇక్కడంతా సిచ్యువేషన్ అంతా స్టేబుల్ అయ్యాక అప్పుడు మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి సరే ఇప్పుడు తొందరగా తీసుకొస్తారనే మా బాధ అండి అంతకంటే ఎక్కువేం లేదు మాకు అక్కడ ఉండిపోయారు కదండి అందరు పిల్లలు కూడాను మా ఒక్కడికే కదండి అందరూ కూడా అలాగే ఉన్నారు కూడాను పిల్లలందరూ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అండి బాగాను అక్కడ ఏం ఇబ్బందులు పడుతున్నారో అన్న బాధ అండి అంతకంటే ఎక్కువే లేదు ఏవో తీసుకొస్తున్నామని అంటున్నారండి అందరూ చూస్తున్నారండి అన్నీ కూడాను అంతేనండి ఏం చూడటం అండి మా పని అంతే సార్ ఇప్పుడు ఫ్లాట్లలో ఉన్నారు హాస్టల్లో లేరు పిల్లలు యూనివర్సిటీలో మరి ఇప్పుడు ఫ్లాట్లో ఉన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్ ఇప్పుడు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కానీ అదే ప్రస్తుతానికి అయితే ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండనియండి మాకు 5 గంటల వరకు మా ఇంకొక 2 గంటల్లో మేము అన్ని చెక్ చేసుకుంటాం ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఎంత మంది ఉన్నారో ఎవరెవరు ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాత మేము అప్పుడు నిర్ధారణకు వస్తాం నమస్తే సార్ మేము అయితే గోకర్పు శేషసాయి కీర్తన వాళ్ళ పేరెంట్స్ అండి మేము మా పాప అయితే అక్కడ ఉక్రెయిన్లో ఫస్ట్ ఇయర్ చదవడానికి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్ అంబాజీపేట మండలం నుంచి ఇద్దరు మొత్తం నలుగురు గ్రూప్గా వెళ్ళడం జరిగిందండి వాళ్ళందరూ మాది పుల్లెట్కురండి వాళ్ళందరూ గ్రూప్గా వెళ్ళడం నియో గ్రూప్ ద్వారా వెళ్ళారు సార్ వాళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ ఇయర్కి వాళ్ళు మొన్న డిసెంబర్లోనే వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళారండి సో ఈ లోపల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇప్పుడైతే వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే అక్కడ సిచ్యువేషన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది వాళ్ళకి కరెంటు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ ద్వారా వాళ్ళకి రూట్స్ పెట్టడం సేఫెస్ట్ ప్లేసెస్ పెట్టడం అయితే జరిగినాయండి
వాళ్ళకి మాక్ డ్రిల్ కూడా చేయిస్తున్నారు పిల్లల చేత. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే మేము మీరు అక్కడ మా గ్రూప్ వాళ్ళది ఏం చెప్తున్నారు అంటే మీరేం భయపడద్దు, పిల్లల్ని జాగ్రత్తగా మేము తీసుకొస్తాము, మేము తీసుకొచ్చే మీకు చెప్పే బాధ్యత మాది, మా గవర్నమెంట్ కూడా మాకు అలాగే హెల్ప్ చేస్తుంది. అండ్ పిల్లలందరినీ మేము హంగేరీ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి రొమేనియా నుంచి పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రోడ్స్ కూడా బ్లాక్ అయినాయి కాబట్టి మేము ఎప్పుడైతే రోడ్స్ క్లియర్ అయినాయో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడు ఎవ్రీ 4 అవర్స్కి ఒక 3-3 బస్సెస్ ద్వారా మేము పిల్లల్ని ఎయిర్పోర్ట్స్కి తరలిస్తాము. మీరు కంగారు పడద్దని చెప్తున్నారు సార్. అంటే బార్డర్కి వీళ్ళకి ఒక 15 అవర్స్ జర్నీ ఉంటుందట అండి. సో బార్డర్ వరకు వెళ్ళి వాళ్ళు ఇక్కడ వరకు సేఫ్గా రావాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకొస్తామని చెప్తున్నారు. సో మాకైతే మా టెన్షన్స్ మాకు ఉన్నాయి. సో పిల్లల్ని అయితే సేఫ్గా తీసుకురావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్. ప్రత్యేక ధన్యవాదాలు అండి. మా పిల్లల్ని సేఫెస్ట్గా తీసుకొస్తారని చెప్పేసి మేము మరీ మరీ కోరుకుంటున్నామండి. మా పేరెంట్స్ అందరూ కూడా దీని పిల్లల గురించే వెయిట్ చేస్తూ కూర్చున్నామండి. దీన్ని మన ఆంధ్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా మన పిల్లల్ని సేఫెస్ట్గా తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. అండి, నా పేరు జక్కంపూడి నాగమణి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటూరు అండి. మా అమ్మాయి నియో సంస్థ ద్వారా అక్కడ యుక్రెయిన్లోని జెప్రజియా యూనివర్సిటీకి మెడిసిన్ చదవడానికి వెళ్ళిందండి. అక్కడ 2 మంత్స్ అయిందండి. వాతావరణం బాగానే ఉంది కానీ నిన్నటి నుంచి చాలా భయంకరమైన దృశ్యాలు అది టీవీలో చూస్తున్నామంటే యుద్ధ వాతావరణం నెలకొంది. పిల్లలందరూ చాలా బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడైతే ఫోన్ చేసి మేము సేఫ్గా ఉన్నామమ్మ కంగారు పడక అంటున్నారు కానీ వాళ్ళు కూడా భయపడుతున్నారండి. క్షణాన్ని ఎక్కడ ఏ నుంచి ఎక్కడ ఏమి దాడి జరుగుతుందో ఎలా ఉందో ఏంటో అని ఎవరి రూమ్లో వాళ్ళే ఉండి బయటికి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి ఆ బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా అందరూ చూస్తున్నారు కదండి టీవీలో ఎలా ఏం జరుగుతుంది అనేసి కూడా చూస్తున్నారు. తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉంటున్నారండి వాళ్ళ విషయంలో. మరి కేంద్ర ప్రభుత్వం మీడియా తరఫున నేను తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి మా అమ్మాయితో పాటు అక్కడ ఉన్న ఇండియన్స్ అందరినీ కూడా ఇండియా తీసుకొచ్చి సేఫ్గా వారి తల్లిదండ్రులకి అప్పచెప్పమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.